హలో ఆల్ వెల్కమ్ టు వ్యూ ప్రతి డైరెక్టర్కి స్పెసిఫిక్ స్టైల్ ఉంటుంది అండ్ వాళ్ళు ఎక్కువ మూవీస్ చేసే కొద్ది వాళ్ళ మూవీస్లో కూడా కొన్ని కొన్ని మేజర్ ట్రైట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి జగన్ భాయ్ సినిమాలు తీసుకుంటే హీరోలో మోస్ట్లీ అనాథ్ ఉంటాడు లాస్ట్లో కాప్ టెస్ట్ ఉంటుంది వన్ లైనర్స్ త్రివిక్రమ్ గారి సినిమాల్లో హీరో ఎప్పుడు వీళ్ళని చంపడం హీరోయిన్ క్యారెక్టర్స్ కొంచెం డమ్ ఉంటాయి అలా ఈరోజు మనం జక్కన్న అదే మన రాజమౌళి గారి మూవీస్లో ఎక్కువ రిపీట్ అయ్యే ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ మోస్ట్ కామన్ కామన్వి ముందే చెప్పుస్తున్నా అదే ప్రతి సినిమాలో వెరైటీ వెరైటీ వెపన్స్ ఉంటాయి హీరో కన్నా విలన్ చాలా పవర్ఫుల్గా చూపిస్తాడు అండ్ ఆల్ నవ్ లెట్స్ డైవ్ ఇన్ మోర్ సీరియస్ థింగ్స్ రాజమౌళి గారి సినిమాలు అంటే మనకు ముందు గుర్తు వచ్చేది ఎమోషన్స్ అసలు ఆ ఎమోషన్స్ని అంత పర్ఫెక్ట్గా సింక్ అవడానికి ముఖ్యమైన కారణం మదర్ సెంటిమెంట్ ఛత్రపతి అవనివ్వండి బాహుబలి అవనివ్వండి ఆ సెంటిమెంట్తోనే మూవీ అంతా లాగేస్తారు బాహుబలిలో అమరేంద్ర బాహుబలికి అమ్ముండదు పెరిగేది శివగామి దగ్గర ఛత్రపతిలో కూడా శివాజీకి అమ్ముండదు పెరిగేది భానుప్రియ గారి దగ్గర అండ్ రెండు సినిమాల్లో సొంత కొడుకుల కన్నా ప్రభాస్నే ఎక్కువ ప్రేమిస్తారు వీళ్ళు అందుకే వాళ్ళ బ్రదర్స్కి కలిగేది ఇంకో హైలైట్ ఏంటంటే రెండు మూవీస్లో కూడా డైరెక్ట్గా అండైరెక్ట్గా అమ్మలే కొడుకులను చంపడానికి ప్రయత్నిస్తారు ఇన్ దిస్ కేస్ ప్రభాస్ని ఇది ఇలా ఉంచితే అసలు రాజమల్లి గారు తీసిన మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో హీరోకి అమ్మ ఉండదు సింహాద్రి విక్రమార్కుడు యమదొంగ మగధీర ఈగ బాహుబలి బాహుబలిలో ఉన్న వేరే అమ్మ దగ్గర పెరుగుతాడు ఛత్రపతిలో కూడా అంతే బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గమనిస్తే సొంత పేరెంట్స్ దగ్గర పెరిగితే దట్ ఎమోషన్ ఈజ్ మ్యాండేటరీ మనం వీఆర్ బౌండ్ బై బ్లడ్ బట్ ఎప్పుడైతే సొంత నాన్న కాకుండా వేరే వాళ్ళతో పెరుగుతాలో దట్స్ హిస్ చాయిస్ అండ్ రాజమౌళి హీరోస్ ఆర్ లాయల్ టు దట్ ఫ్యామిలీ సింహాద్రి విషయంలో మేజర్ కాన్ఫ్లిక్ట్ కూడా అక్కడే వస్తుంది ఫస్ట్ ఆఫ్లో వే సింహాద్రి నాజర్ అడిగింది చేయనప్పుడు సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిక్స్ ఇన్ హిస్ బుక్ అండ్ మనకు సబ్కాన్షియస్లీ లాయల్టీ అనేది హ్యూమన్స్ దే వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ద మోస్ట్ వాళ్ళ లైఫ్లో అండ్ సిమిలర్ టు లాయల్టీ ఆయన మూవీస్లో ఇంకో మేజర్ ఆస్పెక్ట్ ఇంటెగ్రిటీ ప్రామిసెస్ పీపుల్ కీపింగ్ దేర్ వర్డ్ నౌ దిస్ ఈజ్ అ లాంగ్ లిస్ట్ బాహుబలిలో అసలు అంతా ఈ ప్రామిస్ వల్లే జరుగుతుందిగా శివగాం బల్లాలు దేవుడికి ప్రామిస్ చేస్తుంది దట్ దేవసేనని తనకిచ్చి పెళ్లి చేస్తా అని ఈ టైమో బాహుబలి దేవసేనకు ప్రామిస్ చేస్తాడు అసలు మెయిన్ డ్రామా కట్టప్ప క్యారెక్టర్ వాళ్ళ వంశం అంతా బాహుబలి రాజులకి బాంశం అని చెప్పేసి మాటిచ్చేస్తారు దాని మగధీర్లో కూడా అంతేగా కాలభైరవ వంశం కూడా అంతే అండ్ ఆల్సో కాజల్ మాటివ్వు అనడం షేర్ఖాన్ విలన్కి మాట ఇవ్వడం ఓ ఛత్రపతిలో డైలాగే ఉంటుంది ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను అని ఇంకా చాలా మూవీస్లో చాలా ఉన్నాయి బట్ ఐ విల్ లీవ్ దెమ్ ఫర్ యూ టు ఫైండ్ అవుట్ ఏమైనాలో కూడా ఒక ట్రెండ్ ఉంటాయి సో ఇందాక చెప్పినట్టే లాయల్టీతో పాటు ఇంటగ్రిటీ అనేది కూడా జక్కన్న మూవీస్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ తర్వాత వచ్చేసి హీరోయిన్స్ లీడింగ్ టు ద రివెంజ్ మర్యాద రమణలో సలోని కలవటం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఆ ఫ్రెండ్షిప్ వల్లే చివరి వరకు బతుకుంటాడు బట్ రివెంజ్ను కూడా పరిచయం చేసే పాయింట్ అదే అలానే బాహుబలిలో కూడా మాస్క్ వల్ల పర్వతాలు ఎక్కుతాడు తమన్నాని చూడాలని కానీ తర్వాత దేవసేనని కాపాడమంటుంది అలా రివెంజ్ వరకు వెళ్తాడు విక్రమార్కుల్లో కూడా అంతే అనుష్క కోసం దొంగతనాన్ని మానేద్దాం జస్ట్ వన్ లాస్ట్ థింగ్ అని దొంగతనం చేసేటప్పుడే పాప దొరుకుతుంది అండ్ దెన్ ఈవెన్ మగధీరలో కాజల్ కాజల్ ద్వారా బావ రణదేవ్ బిల్ల ఇలా హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది అండ్ ఈగ విషయం అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదుగా మొత్తం ప్లాటే అది నెక్స్ట్ వచ్చేసి శివుని రిఫరెన్సెస్ ఎన్నో ఇంటర్వ్యూస్లో జక్కన్న చెప్పిన మాట తన ఒక ఏ తీస్ట్ అని బట్ ఆయన మూవీస్లో దేవుల్ రిఫరెన్సెస్ చాలా ఉంటాయి అండ్ ముఖ్యంగా ఆయన యూజ్ చేసేది శివుని రిఫరెన్స్ మగధీర తీసుకుంటే హీరో పేరు కాలభైరవ ఆ హండ్రెడ్ మెంబర్స్ ఫైట్ పూజ అండ్ ఆల్ అయ్యేది శివుని విగ్రహం దగ్గర ఇంకా బాహుబల్లో కూడా హీరో పేరు శివుడు శివలింగంతోనే ఎంట్రెన్స్ అండ్ ఆ లాస్ట్ ఫైట్లో శివలింగం దగ్గర ఎలివేషన్ తోపు ఉంటుంది ఇంకా మర్యాద రామల్లో క్లైమాక్స్లో కూడా శివలింగం అండ్ హరోం హరోం హర 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 సాంగ్ దెన్ దేర్ ఇస్ ఛత్రపతి హీరో పేరు శివాజీ మేబీ ఐఎమ్ రీచింగ్ బట్ నాకు తెలిసి మూవీస్లో శివుడు రిఫరెన్సెస్ తీసుకోవడం వల్ల విజువల్లీ ఇట్ ఎన్హాన్సెస్ ద ఎమోషన్ అని నా ఫీలింగ్ శివుడు అంటే రౌద్రం అంతేకాదు ఒక నిండుతనం కూడా వస్తుంది దానికి ఛత్రపతి ఇంటర్వెల్ సీన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాట్రాజ్తో అప్పుడు చెంబు దొరికితే ఆ నీళ్లు తలపై వేసుకునే సీన్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ అండ్ డ్రమాటిక్ అట్ ద సేమ్ టైం పొయటిక్ మెయిన్లీ విజువల్లీ కంపెల్లింగ్ ఇకపోతే పంచభూతాలు ఆర్ నేచర్ బాహుబలి అండ్ మగధీర లాంటి మూవీస్లో హీరో అండ్ విలన్ కలిసినప్పుడు ప్రకృతిలో మార్పులు ఉంటాయి మగధీరాలో ఇది బాగా హైలైట్ అవుతుంది ఈవెన్ బాహుబలి వన్లో కూడా అనుష్కను కాపాడటానికి వెళ్ళినప్పుడు నిప్పు నీరు గాలి ఇవన్నీ దాటి వెళ్తాడు అండ్ ఆల్సో బల్లా శివుడు కాలంలోకి చూడగానే నిప్పులతో చుట్టూ ప్రదేశం అంతా తగలడిపోతుంది అండ్ ఈవెన్ అడవిసే తలకి నరకగానే రెయిన్ ఎలాగో నేచర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు డెస్టినీ అనేది తన స్టోరీస్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో కూడా చూద్దాం యమదొంగలో చిన్నప్పుడు ప్రేమతో ఇచ్చిన ఒక లాకెట్ ఎప్పుడు తన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది యాక్చువల్లీ స్టోరీని మార్చేది అదే బాహుబలిలో ఆ మాస్క్ అండ్ మగధీర కూడా ఇంచు ఇంచు ఇంతే ఇంకా ఒక పర్టికులర్ ముహూర్తం ఆ రిచువల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఆయన మగధీరలో ఇన్ని ఇయర్స్ తర్వాత ఒకసారి వచ్చే పౌర్ణమి అది చేస్తే రాజ్యానికి అరిష్టం పోతుంది అని సేమ్ ఇదే బాహుబలిలో కూడా చూడొచ్చు పార్ట్ టూలో రమ్యకృష్ణ గారు చేస్తారు ఎండ్లో అనుష్క కూడా చేస్తుంది తలపైన నిప్పుల కుంపటితో ఇప్పుడు చెప్పేది కొంచెం నెగిటివ్ పాయింట్ ఆయన కెరీర్ స్టార్టింగ్లో మాస్ మూవీస్ చేసే టైంలో పాటల్లో డబుల్ మీనింగ్ లిరిక్స్ ఎక్కువ ఉండేవి ఇప్పుడు సైలో తీసుకుంటే గూట్లో ఉంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా కానివ్వండి ఆర్ ఈవెన్ ఛత్రపతిలో నీకు బోలేడు అది ఉంది నాకు కంపెనీ ఇది ఉంది అనో వాట్ ఎవర్ అండ్ ఈవెన్ విక్రమార్కులో ప్రతి పాటలో ఉంటుంది అది ఆ టెన్నిస్ బంతులు పాప కానివ్వండి కాకపోతే ఏమైంది కాలక్రమేణా కొంచెం కొంచెం వస్తే రీసెంట్గా అన్నీ తగ్గిపోయింది ఇప్పుడు కొన్ని పాయింట్స్ని ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేసుకుందాం హీరో హీరోయిన్ లవ్లో పడిపోయాక విలన్కి హీరోయిన్ మీద ఆశ పుడుతుంది దానికోసం హీరోకి రివర్స్ వెళ్తాడు వీటికి ఎగ్జాంపుల్స్ ఈగ మగధీరా అండ్ బాహుబలి ఇది గమనించారా ఆయన మూవీస్లో ఫస్ట్ ఏ పాయింట్ అయితే పరిచయం చేస్తారో దాంతోనే ఎండ్ చేస్తారు కూడా మర్యాద రామన్లో సునీల్ సైకిల్ వదిలేస్తాడు ఎండ్లో తన ఎస్కేప్ అవ్వడానికి యూజ్ అయ్యేది అదే యమదొంగలో హీరోకి స్టార్టింగ్లో ఇచ్చే లాకెట్టే తన ప్రాణాలు పోతున్నప్పుడు తనని కాపాడేది ఛత్రపతిలో భానుప్రియ ప్రభాస్మణిలో వేసే శంఖం చివరిలో రివీల్ అయ్యి తనే శివాజీ అనే విషయం భానుప్రియకు తెలుస్తుంది ఇక మెయిన్ బాహుబలిలో శివుడు శివలింగానికి అభిషేకం చేయడం వల్ల పర్వతాలు ఎక్కుతాడు పగ తీర్చుకుంటాడు రాజు అవుతాడు అండ్ లాస్ట్కి బల్లా విగ్రహం కూడా వచ్చేది ఆ శివలింగం పాదాల దగ్గరికే ఎక్కడ మొదలైందో అక్కడే ఎండ్ అవుతుంది అన్నట్టు అనమాట అండ్ ఆయన మూవీస్లో ఇంకా ఎక్కువగా రిపీట్ అయ్యే ఎలిమెంట్ హీరో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి సేవియర్గా ఉంటావు సైలో నితిన్ కాలేజ్ స్టూడెంట్స్కి ఛత్రపతిలో ప్రభాస్ పోర్ట్ ఏరియాలో ఉండే ఇమిగ్రెంట్స్కి మగధీరియాలో రామ్ చరణ్ వారియర్స్కి బాహుబలిలో ఆ కింగ్డమ్కి సింహాద్రిలో సింగమల అయిన తర్వాత కేరళ ప్రజలకి ఇదే హీరో బేసిక్ క్వాలిటీ అన్నిట్లోనూ కామన్ పాయింట్ నీట్ టు సేవ్ ఇప్పుడు ఈగలో సుదీప్ని చంపి శామ్ని కాపాడుకోవడం ఛత్రపతిలో అమ్మని కాపాడుకోవడం మగధీరాలో రణదేవ్ నుంచి హిందూని కాపాడుకోవడం సైలో కాలేజ్ని కాపాడుకోవడం విక్రమార్కులో పాపని కాపాడుకోవడం ఇలా అన్నిట్లోనూ ఈ ఎమోషన్ ఉంటుంది మనం హీరో వీళ్ళందరినీ సేవ్ చేయాలి అన్నట్టు అనుకుంటాము అండ్ చాలా హర్డల్స్ క్రియేట్ చేస్తారు స్క్రీన్ పేలో అవి దాటి జరిగినప్పుడు థియేటర్లో విజువల్స్ ఖాయం అండ్ ఇంకో మోస్ట్ ఐకానిక్ షాట్ ఏంటంటే రాజమౌళి మూవీస్లో ఉండేది సిలవేట్ షాట్ ఆ ఐకానిక్ కట్టప్ప షాట్ కానివ్వండి సింహాద్రిలో భూమిక ఇంటి అన్ని పొడి చేసి కానివ్వండి వారు మగధీరాలో భైరవ ఆర్మర్ తీసేయటం ఇలా ఇంపార్టెంట్ మూమెంట్స్ అన్ని సెలవెట్లో పెడతారు ఆయన ఇక ఆఖరికి వచ్చేసి చావు భయం లేకుండా ఉంటాం ఇవి అన్ని సినిమాల్లో ఉండేదే కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ హీరో చావుకి ఎదురెళ్ళే టైపు మగధీరాలో ప్రేమ కోసం తనే చచ్చిపోతాడు దూకేసి బాహుబలిలో అమ్మ కోసం బాణాలకు ఎదురెళ్తాడు ఈగలో అగ్గంటించుకుని ఫైర్ క్రియేట్ చేస్తాడు మగధీరలో కూడా ముందు ఆ చావు భయం ఉంటుంది బట్ ఎండ్లో అది పోయి చావుకి ఎదురెళ్తాడనమాట సో ఇవి మేము రాజమౌళి గారి మూవీస్లో గమనించిన మోస్ట్ కామన్ పాయింట్స్ మేము ఏమైనా మిస్ చేసి ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ సైనింగ్ ఆఫ్ టీమ్ థైవ్యూ